ప్రథమ చలనచిత్ర ప్రారంభోత్సవ సమయ యజమానస్య గోత్రోద్భవస్య కనకపు గోత్రోద్భవస్య ఆనందరెడ్డి నామదేయస్య ధర్మపత్రి సమేతస్య సకుటుంబస్య సమాగమస్య మరుదోళగోత్రోద్భవస్య రాధాకృష్ణారెడ్డి నామదేయస్య ధర్మపత్రి సమేతస్య సకుటుంబస్య సమాగమస్య ఆర్యగోత్రోద్భవస్య శ్రీధరరెడ్డి రామదేయస్య ధర్మపత్రి సమేతస్య కుటుంబస్య సమాగమస్య ఏతేషాం భక్తజనానాం క్షేమాయురారోగ్య ఐశ్వర్యాణాభివృద్ధ్యర్థం యథా సంగుస్య భోజ్యోతిగుస్య వైదుగుస్య పశ్యత్య పాప సర్వా దేవత ఆపో భువస్వర ఆపో ఉదవరుణ దృష్టవచ్చత ఓం వృణాంతరియామి భగవంతం ఆవాహయామి స్థాపయామి పూజయామి సన్నిధాపయామి కర్షమి ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః ఓం శ్రీ వెంకటేశాయ నమః ఓం శ్రీ శాంతి నిలయాయ నమః ఓం శ్రీ శాంతి నిలయాయ నమః అటు కాదు కొంచెం ఎందుకో మేడం అటు అటు మీ వెనక పడండి ఒకటి దెబ్బ
మేడం కొట్టాల్సిందే, మీరు పెట్టాం కానీ కొట్టాలా? పూర్తిగా రెండు ఉప్పులు కావాలి. అలా డబ్బిచ్చా కనపడలే నీకు, అదే కదా అక్క కనపడలే. సాయి హూ ఇస్ స్విచింగ్ ఆన్ ది కెమెరా? సార్ సార్ సైడ్ సార్ సైడ్ సైడ్ వన్ సెకండ్ సైడ్ 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 వన్ సెకండ్ వన్ సెకండ్ సార్ ఎవ్రీబడి షుడ్ యాక్షన్ చెప్తాను సార్ ఏం చెప్తారు సార్ కొంచెం సైడ్ సైడ్ వన్ సెకండ్ సార్ ఏం యాక్షన్ కెమెరా స్విచ్ ఆన్ అందరికీ నమస్కారం. నా పేరు గురునాథ్ రెడ్డి. ఈరోజు ఈ శుభముహూర్తాన ఏబిటి క్రియేషన్స్ పైన ఒక నూతన చిత్రాన్ని ప్రారంభించబోతున్నాము. ఇది ఒక సస్పెన్స్ హర్రర్ మూవీ. ఈ చిత్రంలో అందరూ తెలుగు నటీనటులే ఉంటారు. అంటే ముఖ్యంగా లోకల్కు మేము ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాము. ఈ చిత్రసీమలో మొట్టమొదటిసారిగా ఏబిటి క్రియేషన్స్ పేరున నూతన సంస్థ ఈ చిత్రాన్ని ప్రారంభించబోతుంది. మిత్రులు ఆనందరెడ్డి, ఆర్కే రెడ్డి, శ్రీధర్ రెడ్డి గారి సారథ్యంలో, అనంతపురం చెందినటువంటి డైరెక్టర్ కిషోర్ కుమార్ అంటే లడ్డా గారిని నూతనంగా ఈ చిత్రానికి పరిచయం చేయబోతున్నాము. ముఖ్యంగా తారాగణం కూడా అందరూ తెలుగువారే. ఈ ప్రాధాన్యత ముఖ్యంగా ఈ సినిమా యొక్క నిర్మాణాన్ని తలపెట్టాలని మా మిత్ర బృందం తలపెట్టి ఈరోజు ఈ చిత్ర నూతన చిత్రానికి ప్రారంభించబోవడం జరిగింది. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూన్ నుంచి మొదలై దసరాకంతా అన్ని పనులు పూర్తి చేసుకొని విజయదశమి సందర్భంగా విడుదల చేయడానికి కూడా సన్నాహాలు ఏర్పాటు చేసుకుంటున్నాము. ఈ నూతన చిత్రరంగానికి
మొదటి చిత్రంగా ఏబిటి క్రియేషన్స్ పైన నిర్మించి తలపెట్టినటువంటి చిత్రం అతి తొందరలో దసరాకు ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి కూడా సిద్ధం కాబట్టి సిద్ధం చేసుకోవడానికి కూడా నిర్మాతలు సన్నాహాలు చేసుకున్నారు. మరి వారికి అభినందన తెలియజేసుకుంటూ వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి ఈరోజు నుంచే సర్చింగ్ మొదలైంది. అంటే ఒక సస్పెన్స్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని మన డైరెక్టర్ కిషోర్ గారు తెలుగు చిత్రరంగానికి ఒక కొత్త రకమైనటువంటి చిత్రాన్ని అందించబోతున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ విధమైనటువంటి చిత్రాన్ని చిత్రరంగంలోకి ప్రవేశించిన ముగ్గురు మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వీరు చిత్రం మరి అన్ని విధాలుగా లాభాలకు వెళ్ళి ఈ చిత్రరంగంతోనే కాకుండా మరిన్ని మంచి చిత్రాలు ఈ సంస్థ ద్వారా రావాలని కోరుకుంటూ, అదేవిధంగా చాలామంది ఆర్టిస్టులను ఈ సంస్థ ద్వారా పరిచయం కూడా చేయాలనేటువంటి విధానానికి వాళ్ళని అభినందిస్తూ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఆల్మోస్ట్ ఒక 3 ఇయర్స్ తర్వాత తెలుగులో మళ్ళీ సినిమా చేస్తున్నాను. మధ్యలో తమిళ సినిమాలు చేయటం వల్ల ఐ కుడెంట్ డూ తెలుగు మూవీస్. నాకు మెయిన్ రీజన్ ఏంటంటే కిషోర్ బ్యూటిఫుల్గా స్క్రిప్ట్ చేశారు అండ్ ఐఎమ్ వెరీ ష్యూర్ దట్ ఇట్ విల్ బి అ వెరీ గుడ్ కమ్బ్యాక్ ఫర్ మీ. నాకు నిజంగానే చాలా హ్యాపీగా ఉంది టు బీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ అండ్ టు బీ యాక్టింగ్ విత్ పూజిత నవి అండ్ ఎవ్రీబడి. నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ఏబిటి క్రియేషన్ తరఫున నా గాడ్ ఫాదర్ శ్రీధన్నకి, ఆనంద్ రెడ్డి సార్కి, అట్లాగే మన గురునాథ్ రెడ్డి సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు ఈ చిత్రంలో చాలా వరకు సపోర్ట్ చేస్తున్న నా టెక్నికల్ టీమ్కి, మ్యూజిక్ డైరెక్టర్ హరి అన్నకి, కెమెరామ్యాన్ డానిష్ గారికి, నా చీఫ్ డైరెక్టర్ రిషి గారికి, అలాగే ఎగ్జిక్యూటివ్ గురు సాయి గారికి, అందరికీ చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్గా వెళ్తుందండి లవ్ స్టోరీ. సో మీరందరూ వచ్చి బ్లెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ చిత్రానికి ప్రముఖ సార్ సుమన్ గారు క్లాప్ పట్టగా, మన గురునాథ్ రెడ్డి గారు కెమెరా స్విచ్ ఆన్ చేశారండి. సరే అండి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, నేను ఒక ఫ్రెండ్గానే ఈ ఓపెనింగ్ వచ్చినాను. గురుమూర్తి గారు మాకు నేబర్, సారీ గురునాథ్ రెడ్డి గారు మా నేబర్ అండి, విలాస్ దీంట్లో నేబరు. మొన్న సడన్గా ఇట్లా మా ఫ్రెండ్స్ అందరూ ఇట్లా పిక్చర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు, మీరు రావాలని చెప్తే వచ్చారు. నాకు చాలా మంచి ప్లెజెంట్ షాక్ ఏంటంటే ఇంతకుముందు కూడా ఆయన ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూషన్ అన్ని చేశారు, ప్లస్ ఆయన ఒక పొలిటీషియన్ కూడా. సో సినిమా ఫీల్డ్కి రావడం అండ్ సినిమా తీయడం చాలా సంతోషమైన విషయం. సో ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్ అండి. హీరో హీరోయిన్కి అందరికీ బాగా కోఆపరేట్ చేయండి, ఎందుకంటే కొత్త నిర్మాతలు. సో మెయిన్గా ఏంటంటే దీంట్లో టైంకి సెట్కి రావడం అండ్ తొందరగా పిక్చర్ని కంప్లీట్ చేస్తే, పిక్చర్ తొందరగా రిలీజ్ చేస్తే మళ్ళీ మళ్ళీ వాళ్ళు పిక్చర్లు తీస్తారు, ఎంతోమంది కళాకారులకి టెక్నీషియన్స్కి వాళ్ళు అవకాశాలు ఇస్తారు. సో కథను బట్టి నాకు తెలిసింది ఏంటంటే ఇది ఒక కామెడీ సబ్జెక్ట్ అని, కామెడీ పూర్తి కామెడీ ఫిలిం అని. సో డైరెక్టర్ కిషోర్ గారు, అది ఫస్ట్ ప్రాజెక్ట్. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ మంచి కామెడీ అంటే జనాలకు ఇప్పుడు కావాల్సింది ఎంటర్టైన్మెంట్ కాబట్టి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చి పిక్చర్ని బాగా సక్సెస్ చేసి ఇన్ టైంలో చేసి అండ్ పిక్చర్ని రిలీజ్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ, మీరు అందరిది బ్లెస్సింగ్స్ ఈ కొత్త యూనిట్ మీద ఉండాలి. సో అందరూ ఈ మంచి వేడిగా ఉన్న సీజన్లో వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. హాయ్, అందరికీ నమస్కారం. నా పేరు పూజిత. ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ ఫస్ట్ నాకు స్టోరీ చెప్పినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. నేను ఈ మూవీలో గౌరీ అనే క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. షీఈస్ అ విలేజ్ గర్ల్. చాలా ట్విస్ట్లు ఉంటాయి, చాలా టర్న్స్ ఉంటాయి అండ్ చాలా ఇమోషన్స్ పోర్ట్రేట్ చేయడానికి చాలా స్కోప్ ఉంది. అండ్ ఇది ఒక కామెడీ సబ్జెక్ట్ ప్లస్ అ థ్రిల్లర్ సబ్జెక్ట్ అండ్ ఒక ఇమోషన్ కూడా ఉంటుంది, సెంటిమెంట్ కూడా.
ఈ ఆపర్చునిటీ ఇచ్చిన నాకు కిషోర్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్సో బిగ్ థ్యాంక్ యూ టు ద ప్రొడ్యూసర్స్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ టు బి ప్లేయింగ్ విత్ మహత్ అండ్ నవీన్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద కాస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియా మిత్రులందరికీ నమస్కారం హ్యాపీ మదర్స్ డే ఏబిటీ క్రియేషన్స్ ఫస్ట్ సినిమా అండి ఇది ఆల్ ది బెస్ట్ ప్రొడ్యూసర్ గారు ఆల్ ది బెస్ట్ సార్ ఇందులో నేను ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నానండి ఇప్పుడు వచ్చిన కథలన్నీ ఒక డిఫరెంట్ జోనర్లో ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తున్నారు ఇది కూడా అలాగే ఉంటుంది మీరు వేర్ ఇస్ ద వెంకటలక్ష్మి కన్నా ఊజ్ ద వెంకటలక్ష్మి అని అందరికీ డౌట్ వచ్చింది వెంకటలక్ష్మి ఎవరో మీకు త్వరలో రివీల్ చేస్తాం ఒక మెయిన్ స్టార్ చేస్తున్నారు అందులో వేర్ ఇస్ ద వెంకటలక్ష్మి క్యారెక్టర్ అది మీకు త్వరలోనే రివీల్ చేస్తాం ఇందులో బ్రో పూజిత ఇంకా మా టీం అందరికి ఆల్ ది వెరీ బెస్ట్ ఈ దీని కథ అందించింది మన కిరణ్ గారు అండి పూరి గారు దగ్గర చేస్తారు ఆయన అండ్ దీనికి రిషి గారు సహకారంతో ఇంకా మా మ్యూజిక్ డైరెక్టర్ గారు తుంగభద్ర పెద్ద పెద్ద సినిమాలు చేశారు ఈ సినిమా కూడా మంచి టెక్నీషియన్ వెళ్తున్నాం మీ సపోర్ట్ మాకు కావాలి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం అండి యాక్చువల్లీ ఈ కథకి స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ నేను రాస్తున్నానండి అయితే ఈ యాక్చువల్లీ అందరూ అన్ని విషయాలు చెప్పేశారు కాబట్టి మళ్ళీ నేను అది రిపీట్ చేయదలుచుకోలేదు కథ గురించి మీకు కొంచెం పరిచయం చేద్దాం అనుకుంటున్నా అంటే ఇది ఒక పల్లెటూరులో జరిగే కామెడీ థ్రిల్లర్ అండి స్టోరీ ఇందులో 5 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి చేతికి 5,000 ఉన్నట్టు ఇందులో శేఖరు గౌరీ వీళ్ళిద్దరూ ఒక పేరండి తర్వాత చంటిగాడు పండుగాడు ఉంటారు ఆ ఊర్లో అల్లరి చేసేవాళ్ళు అండ్ మెయిన్గా వెంకటలక్ష్మి అనేది ఒక బొటనవేలు ఎలాగో అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ ఈ సినిమాకి సంబంధించి సో ఇది దీనిలో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎంటర్టైన్మెంట్ వెళ్తుంటుంది టెన్షన్ వెళ్తుంటుంది అండ్ మధ్య మధ్యలో సస్పెన్స్ అంతా రివీల్ చేసుకుంటూ లాస్ట్లో కూడా ఒక మంచి సస్పెన్స్తో మంచి ఎంటర్టైన్మెంట్తో మంచి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో నడుస్తుంటుందండి సో ఒక పల్లెటూరులో మీరు సరదాగా ఒక ఊరెళ్ళి అక్కడ మనలాంటి క్యారెక్టర్స్ మధ్యలో అంటే ఒక పెద్దవంశీ గారి సినిమాలో లాగా మనలాంటి క్యారెక్టర్స్ మధ్యలో మనలాగా మాట్లాడుకునేలాగా సరదాగా ఈ సినిమా మొత్తం గడుస్తుందండి అంత అందమైన స్క్రిప్ట్ ఈ వేర్ ఇస్ ద వెంకటలక్ష్మి సో ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్ గారికి అండ్ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న మొత్తం మీ మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ సపోర్ట్ దిస్ ఫిల్మ్ అండి ఎందుకంటే డెఫినెట్లీ టెక్నికల్ వాల్యూస్ కూడా చాలా బాగా అంటే మ్యూజిక్ డైరెక్టర్గా కానీ కెమెరామెన్ కానీ అన్ని వైపుల నుంచి వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ ఈ సినిమా బాగా రావడానికి సో ప్లీజ్ సపోర్ట్ దిస్ ఫిల్మ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ బై